లేడీస్ కాలేజ్ ముందు టెంట్ వేయడం నా బుద్ధి తక్కువ. ప్రతి నా కొడుకు ఆడ లేడీస్ కోసం మియా ఉంటూ బయలుదేరుతున్నారు. నన్ను కూడా అదే లిస్టులో వేసావా మియా? లేదు భయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? సడన్ గా నన్ను చూడాలనిపించినా భయ్యా? సడన్ గా నిన్ను చూడాలనిపించడం నువ్వేమన్నా చావు బతుకుల్లో ఉన్నావా? ఈ వయసులో నీకు లవ్ ట్రాక్ అవసరమా? నీకు అనవసరం. ప్రేమకు వయసు వార్ధక్యం లేదని పెద్దాయన చెప్పాడు. ఇది చాలా అన్యాయం సార్. పోనీ ఆంధ్రాలో న్యాయం ఎక్కడుందో చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. మరి అది నా డబ్బు కక్కు. నేను కక్కను కాక కక్కను. అలా కక్కవలసి వస్తే నువ్వే ఏదో కక్కాలి. పొరుగురానికి దాన్ని ఇష్టం వచ్చినట్లు అన్యాయంగా మాట్లాడు. ఏంటి మాస్టారు, ఏమైంది? నేను మాస్టర్నని మీకెలా తెలుసు? పడగను చూసి పాముని, తేజస్సును చూసి మనిషిని కనిపెట్టేయడం నా ఆర్ట్. అలా అయితే మీరే న్యాయం చెప్పండి. నేను ఈ ఊరికి కొత్త. ఏదో లేడీస్ కాలేజీలో సంగీత మాస్టర్ గా జాయిన్ అవటానికి వచ్చాను. ఏ లేడీస్ కాలేజీలో? ఈ లేడీస్ కాలేజీలోనే. ఈ లేడీస్ కాలేజీలోనేనా? థ్యాంక్ యూ సార్, మీరు నాకు తగలటం నిజంగా నా అదృష్టం. కాకపోతే వాడికే దరిద్రం. అందుకే వారికి నిన్ను దూరంగా ఉండమన్నాను. మీరు చెప్పండి మాస్టర్ మీ గొడవ ఏంటో. ఆటో ఎక్కినప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. దిగిన తర్వాత మీటర్ మీద పది ఎక్కువ కక్కమంటున్నాడు. ఈ ఊరి ఆటో వాళ్ళ సెటప్ అంతే, ఎక్కమంటే ఎక్కాలి, కక్కమంటే కక్కాలి. మరి అదే న్యాయం అయితే ఆటో దిగేప్పుడు సీటుకున్న సేల తగిలి నా చొక్కా చిరిగిపోయింది. ఆ చొక్కా సొమ్ము మీరు కక్కాలిగా? ఈయన సొమ్ము నాకెందుకండి? ఇదిగో తీసుకోవయ్యా. పొద్దున్నే బోడి బేరం, బోడి బేరం తగిలింది, బోడి బేరం. వెళ్ళు చెప్పావు గాని. మీరేం ఫీల్ అవ్వకండి, ధైర్యంగా కాలేజీలోకి ఎంటర్ అయిపోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఇక్కడే గోతికాడి నక్కలా కూర్చుని ఉంటాను. ఇదిగో నేను కష్టపడ్డ సొమ్ము తిన్నావు, నా ఉసిరు తగిలి మంచాన పడతావురా? మంచాన పడతానా? పడతాను పడతాను. ఎవరెక్కడ పడతానా? ఊరుకోరా, ఏమీ కాదని చెప్తున్నానుగా ఊరుకో. ఏమీ కాడమ్మా, వీడు షాప్ ముందు యాక్సిడెంట్ అయింది కదా, పోలీస్ కేసు అయితే సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని ఏడుస్తున్నాడు. ఆయన వాళ్ళకన్నా అన్యాయంగా ఏడుస్తున్నాడు. ఇక నీ ఏడు పో. మన అదృష్టం కొద్దీ వాడికి యాక్సిడెంట్ అయింది. మన అదృష్టమా? ఎస్. వాడు కోమాలోంచి బయటకు వచ్చేదాకా లేడీస్ కాలేజీలో డాన్స్ మాస్టర్ గా నేను డ్రామా ఆడతా.